పుణ్యాహ వాచన కార్యక్రమ మంత్రాలను అనుసంధానించడం చేయడం జరుగుతుంది. ఓం దర్భా సర్వదర్శి సమృద్ధర్శి సహాత్మ సమారోజన్ అన్యోనాగరణంత ఓం సహనాభవతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి 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 సాక్షిన అర్ఘపాత్రం కరకవామపారుష్యం నిదాయ కరకవామపారుష్యం నిదాయ జయ జయ విజయ విజయ అనంతాపరాజితం దారజాల్మయి ప్రీతాగ్రహాల కదలాపతే కరగోత్సవాది విందానాం సాన్నిధ్యం. పీతంతో చేసినది, బంగారంతో చేసినది, ఇది నూనెపోగు కాదయ్యా అని చెప్పి మంత్రపూరితంగా చూపించడం జరుగుతుంది. ఆ చూసినటువంటి మీరందరూ దర్శనం చేసుకున్నటువంటి కంకణాన్ని స్వామి కళ్యాణికి దానిపై ఉండి మన యొక్క కష్టాలను ప్రారబోడి సర్వత్రా దిగ్విజయము చూసిన రక్ష రక్షాబంధన అంకరారోగ్యం సకలోపకారే సంపూజ్య సకల పూజా ప్రభుదాని సూర్య చంద్రులే. అలాగే ప్రత్యక్ష స్మరణాన్ని మనస్సు నుంచి దగ్గరగా శ్రీవైకుంఠధామానికి భద్రాచలానికి నిలబడేట్టుగా గట్టిగా ఆడాలి. రామచంద్ర రామనారాయణ గోవిందటువంటిది ఎప్పుడు అశోచాలు మాట్లాడుతూ ఉంటారు. ఆ దీపానికి సంకేతమైనటువంటి, అగ్నికి సంకేతమైనటువంటి నామం రామనామం. అలాంటివి మన పాపములన్నీ దహించి వేస్తుందట రామనామాన్ని జపిస్తే. అందరూ కూడా రెండు చేతులు జోడించి పైకెత్తాలండి. అందరూ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజా పతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం బలమస్తు దేజ యజ్ఞోపవీతం బలమస్తు ఇస్తున్నటువంటి రెండవ యజ్ఞోపవీతం. మొదటిది తన తండ్రి అయినటువంటి దశర్వ మహారాజస్వర సహజం పురస్కార ఆయుష్యమగ్రం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు వేద మూడు పొరలుగా ఉంటుంది. దానికి అధిష్టాన దేవత గాయత్రి, సావిత్రి, సరస్వతి అని ముగ్గురు జనక మహారాజు పక్షములో ఉన్నాం కనుక స్వామికి మనం వీర్యో తేనహం
మధురామదర్శన పరమాన్నాధ్యన వీర్యంగ దంపతులు నూతన మధుపరం జరిగింది. అలాంటి వారి కుటుంబ సభ్యులకి ఆ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఆశిస్తులు ఉండాలని ఉండాలని మాస వాచార్చన ప్రియమే దాసోహ అత్యంత పుత్రగా ఉదపురం మధ్య స్వచ్ఛత ప్రార్చత జనాయమాగా మానగా మదితం గరిష్ట పిబతో జగంద్రోంఠాయ లోకాచారక్రమేణ మంగళాశ్చగాని పదీయతేండ మండలే ఆధార శక్తి శ్రీవరాహ గోర్మాణం తాయిరావతా దుష్ట దిగ్గదో పరి ప్రతిష్ఠిత అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాది సప్తలోకాణాం ఉపరితలే ప్రతిలోమేన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోదర విస్తీర్ణోద్భూతే సరే హరే గుణాహ్వాదులాం హరిహర పురుషోత్తరచోదంత మరయాదరుగోత్తరే సహస్రజోదే భారత పురుషే భరతకుండే శకాబ్దే ప్రజాపతి క్షేత్రే క్రమభూమో అయోధ్యా కాశీ కురుక్షేత్ర ప్రజాప్రజా కాంచీ శ్రీరంగా వెంకటాచలాది పుణ్యక్షేత్రీ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక మహాపాతక ఉపరాశీర్వశ సహస్రవాణీక ఏకైక దివ్యావారక ప్రదర్శనక్రమేణ వాత్సల్యాది గుణాక్షరాం భగవతీ వందే జగన్మాతరం భక్త్యాబ్జే భాగ్యలక్ష్మీ రాజకీయ ఆనుకూల్యత ఆయురారోగ్యాభివృద్ధిరస్తు తథాస్తు ఏవం శ్రీ సీతారామచంద్ర జరగట్లేదు. స్వామి కళ్యాణంలా మన కళ్యాణం జరుగుతోంది. ఈ ఎవరిక అనేది పూర్వ సాంప్రదాయం, అప్పటి నుండి ఇప్పటికి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పెళ్లిళ్ళల్లో మేము చదివినటువంటి అనుకూల్యమైనటువంటి స్థితిలో ఉండేటువంటి సమయాన్ని వెచ్చించి పంచాంగ శుద్ధితో పెట్టుకునేటువంటి ముహూర్తమే సుముహూర్తం. సుముహూర్తంలో సజీర గూడం అంటే జీలకర్రతో కూడుకున్నటువంటి యొక్క బెల్లాన్ని దంచి ఆ దంచిన పదార్థాన్ని మనందరినీ లోకాలను సస్యాలను అలాగే ఇందాక చెక్కున్నటువంటి ఆవులను కూడా అభివృద్ధి చేసేటువంటి భాగ్యాన్ని కలిగించి మన దేశాన్ని మన ప్రాంతాన్ని ఈ జగిత్యాల పట్టణాన్ని కూడా నమస్కరిస్తూ మంత్రాన్ని చెబుతూ ఉండండి. ఓం సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే అయం దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్య గౌరీ అధిష్టాన దేవత నమో నమ నానాగ్ర పరిమళ పత్ర పుష్పాచ్యతాంజలం సమేళయాది మంగళ రండి. మాంగళ్యం సంతునానేన లోక జీవన లోకరక్షణ లోకరక్షణ హేతున హేతున కంటే కంటే పద్నామి పద్నామి శుభగే శుభగే రాజీవ రాజీవ శరధ శరధ శుభం శుభం ఓం గోనా గో సంతునానేన లోకరక్షణ మహర్త మహర్తగానే సూర్య
ప్రసాద సిద్ధిరస్తు మాంగళీరాను హస్త సమహర్తోస్తు. ఓం ప్రజామేతమేతమృత ఆంజనేయుడు ఉండేటువంటి భజనం అనగా ఆ దీనికి